భక్తులు పెద్దలు కాకి మాధవరావు గారికి, గౌరవ పెద్దలు గోపినాథ్ రెడ్డి గారికి, దీక్షలు గారికి, ఇతర అతిథులకు, రసజ్ఞ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. గౌరవనీయులు లక్ష్మీప్రసాద్ గారు ఒక చిన్న సింధువుగా ప్రారంభమై సంధ్యకాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో అనితర సాధ్యమైన ఫలితాన్ని ఇచ్చి సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఒక కూడు గూడు నీడ అందించినటువంటి లక్ష్మీప్రసాద్ గారిని ఒకసారి చప్పట్ల ద్వారా అభినందించవలసిగా కోరుతున్నారు. ఇప్పుడే మా జేమ్స్ వాట్ గురించి విశేషంగా మా చింతపట్ల వారు చెప్పారు. అమెరికా లాంటి అగ్రరాజ్యంలో ఒక కంపెనీకి సీఈఓగా ఉండి చాలామందికి సహకరించేటువంటి ఉదాత్త సంస్కారం ఉన్నటువంటి జేమ్స్ వాట్ గారు, శ్రీమతి వాట్ గారిని అభినందిస్తూ లక్ష్మీప్రసాద్ గారి గురించి ఒక మాట చెప్పాలి. లక్ష్మీప్రసాద్ గారు చిన్న సింధువుగా ప్రారంభమై సంధ్యకాలంలో విశాలమైన కీర్తి ప్రతిష్ఠించి భగవంతుడు తనకు ఇచ్చినటువంటి 10 రూపాయల్లో వితరణతో చాలామందికి సహకరించేటువంటి ఈ ఉభయుల్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దైవకిరణ్ శర్మ గారికి అభినందనలు. ఇప్పుడు పెద్దలు కాకి మాధవరావు గారు వారి సందేశాన్ని ఇస్తారు. ఆ పిల్లవని పేరంటానికి వచ్చినందుకు అక్కడ కూర్చోబెట్టకుండా కాకుండా ఇక్కడ కూడా కూర్చోబెట్టారు. ఈ కార్యనిర్వాహక వర్గం వారికి నా ధన్యవాదాలు. ప్రసాద్ గారి గురించి నాకు ముఖపరిచయం లేదు, వారి గురించి విన్నాను. కానీ జేమ్స్ గారు, మేము జిమ్ అంటాము, మేము మాట్లాడినప్పుడు ఆయన మీరు ఇవాళ ఏం తిన్నారు, ఎంతసేపు ఎక్సర్సైజ్ చేశారు నన్ను అడుగుతాడు, నేను అది అడుగుతుంటాను ఆయన. కాబట్టి జేమ్స్ జిమ్ అండ్ ది గో టుగెదర్ వారికి, వారితో పరిచయం నాకు 2 సంవత్సరాల నుంచి ఉంది. ఈ ఇచ్చినటువంటి డాక్టరేటు వాళ్ళు పారిశ్రామికవేత్తలను ఇవ్వలేదు, సేవారంగంలో వాళ్ళు చేస్తున్నటువంటి పనికి ఇచ్చారు. అది చాలామంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఈ సేవారంగం అనే దానికి నాకు తోచినటువంటి ఆలోచన ఏంటంటే, వేమన గారు తన పద్యం ఒకటి రాశారు. వెనకటి రోజుల్లో ఆయన టైంలో సంపద అంటే మనులు, మాన్యాలు, బంగారం, తర్వాత రత్నాలు, వీటివి ఆర్నమెంట్స్వి, భూములు. అప్పటికి షేర్స్ లేవు, ఈ బిల్డింగ్స్ లేవు, ఈ మైన్స్ లేవు, ఈ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏం లేవు. అంతే, సంపద అంటే మనులు, మాన్యాలు. మనులు వెంట రావు, మాళ్ళు వెంట రావు, ఆలుహితులు వెంట రారు. తిరిగి తనతో పాటు వచ్చేదంటే తాను ఇచ్చి ఇవే తన వెంట వచ్చురా. ఏదైతే అతను దానం చేస్తాడో ఆ దానమే అతను వెంట వస్తుందని చెప్పేసి వేమన మహానుభావులు చెప్పారు. ఇది ఆ కాంటెక్స్ట్లో వీళ్ళిద్దరికీ వచ్చినటువంటి రికగ్నిషన్ ఈ రోజుని. రేపు కూడా అదే వీళ్ళిచ్చినటువంటి సేవ తాత్పర్యం, వాళ్ళు చేసేటువంటి సేవ అదే వాళ్ళకి రికగ్నిషన్ ఇస్తుంది, ఏది కాదు అని చెప్పేసి వేమన గారు చెప్పిన పద్యాన్ని ఒకసారి నేను మీ ముందు చెప్తూ వాళ్ళకి నీ కంగ్రాచులేషన్ చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. పెద్దలు మాధవరావు గారు చాలా కాలం తర్వాత వారి చక్కని సందేశం విన్నాం. మాధవరావు గారు ఎంతో విఘ్నులు, విజ్ఞానవంతులు. వారి కార్యక్రమంలో పాల్గొనటం, ఈ కార్యక్రమానికి రాయుడు ఈవెంట్స్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించారు మాధవరావు గారు. అలాగే త్యాగరాజ సభ అధ్యక్షులు కళ్ళ వెంకట దీక్షితులు గారు ఆ సందేశాన్ని. సభాధ్యక్షులు వంశీ రామరాజు గారికి, ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ సిఎన్ గోపినాథ్ రెడ్డి గారికి, పెద్దలు కాకి మాధవరావు గారికి, మిగతా పెద్దలందరికీ మీ అందరికి నమస్కారాలు. ముందుగా ఈ సత్కార గ్రహీతలకి నా శుభాకాంక్షలు. రాయుడు గారు, భానుమతి గారి పాట చాలా బాగా పాడాను. నేను సెల్ ఫోన్ లేదా ఫోన్ వస్తే మెసేజ్ కొట్టే వాయిస్ లేడీస్ పాడుతున్నారు అనుకున్నాను. తెలియజేస్తే ఆయన బాగుందండి, చక్కగా ఒక్క నిమిషం అవన్నీ ప్రేమనగర్ సినిమా పాటలు, తర్వాత అన్ని పాత చిత్రాల్లో పాటలను చక్కగా పాడారు.
తెలిసి లోపల కూర్చుంటే బయటకు వెళ్ళలేవా. నగరేగాన్ సభలో సినిమా పాటలు రెండు నడుస్తుంది గత 15 సంవత్సరాలుగా. ఎవరు ఏ కళాకారు ఏ గాయని గాయకులు పాడినా అసలు మమ్మల్ని బయటకు వెళ్ళనీ అంత చక్కగా పాడుతున్నాం. అందుకే సాగరే కాసంలో ఎక్కువగా సినిమా పాటల కార్యక్రమాలు జరుగుతున్నాయని గర్వంగా చెప్పుకుంటూ మీ అందరూ ఇలాగే మా కళాకారులను ఆశీర్వించాలని కోరుకుంటూ ముందు ముందు ఇంకా మీరు నేను వచ్చాను బర్క్లీ యూనివర్సిటీకి మొన్న అక్టోబర్లో నేను కూడా మీ డాక్టరేట్ నేను ఇస్తాను. చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా ఇంకా సమాజానికి మంచి పనులు చేయాలని ఆశిస్తూ సెలవు చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా చింతపడ్డ చారి గారికి రాడి గారికి అందరికీ వాళ్ళ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. దీక్షితుల గారికి ధన్యవాదాలు. ఇప్పుడు డాక్టర్ ఆయూబ్ ఖాన్ గారు, ప్రెసిడెంట్ తిరుపతి సిటీ ఛాంబర్స్, తిరుపతి నుంచి వచ్చారు, వారి ధన్యవాదాలు. సభకు నమస్కారం. వంశీరామరాజు గారికి, కాకి మాధవరావు గారికి, గోపీనాథ్ రెడ్డి గారికి, దైవజ్ఞ శర్మ గారికి, ఇంకా ఇక్కడికి ముఖ్య అతిథులు వచ్చేసిన మీ అందరికీ, ముఖ్యంగా లక్ష్మీప్రసాద్ గారు ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తూ సంఘానికి సమాజానికి ఉపయోగపడుతూ ఇప్పుడు లేటెస్ట్గా ఇంకుడు గుంటలని లయన్స్ క్లబ్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. వారు భవిష్యత్తులో కూడా ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని, వారి సేవలు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇచ్చేయాలని చెప్పేసి, వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే జేమ్స్ వాట్ గారు కూడా చాలా కార్యక్రమాలు చేస్తారని చెప్పి విన్నాను. ఆయన కూడా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి సార్. ఆల్ ద బెస్ట్ సార్, గుడ్ లక్ సార్. రైట్, లక్ష్మీప్రసాద్ గారు, థ్యాంక్ యూ. రామరాజు చాలా స్పీడ్గా అయిపోయింది, బాగుందండి, గుడ్. వాసం శెట్టి సత్య గారు, వారు రాజమండ్రి నుంచి వచ్చారు, తెలుగుదేశం లీడరు, వారు మాట్లాడు. రాజమండ్రి గారు. రెస్పెక్టెడ్ డిస్టింగ్విష్ గెస్ట్ ఆన్ ద డయాస్ అండ్ ఆల్ ఆఫ్ యూ హూ హ్యావ్ కమ్ హియర్ టు అటెండ్ రాయుడు సింగ్ ఎ సాంగ్ ఈవెంట్ అండ్ టు ఫెలిసిటేట్ అవర్ హానరబుల్ గెస్ట్ డాక్టర్ శ్రీ లక్ష్మీప్రసాద్ గారు, డాక్టర్ శ్రీ జేమ్స్ వాట్ గారు, అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ మై వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ జేమ్స్. మిస్టర్ జేమ్స్, ఐ మీన్ డాక్టర్ జేమ్స్ ఈజ్ ఎ గుడ్ మ్యాన్. Now, he's a great man, really is a great man. He came to America around 20 years ago, around the time I went to America. I have seen very few friends who are successful in their life, and very few successful in reaching their career to the highest level by becoming managers and team leads and so on. Some, very few, started some companies and then made millions and showed jobs for thousands. But he did both of them. He was successful in his career. He became a team lead and a manager. And he started his own business, and he brought to America several people from India. He is a living god for many Indians, hundreds of Indians who came on their companies. He, on top of that, he is inspirational. He is inspirational to many people, especially for a lot of NRIs. He was successful in his career and then successful in running their businesses, helping hundreds of people. On top of it, he was heavily involved, working a lot in social service. He started working
with some Telugu associations from the bottom and became a president of Telugu Association in New York area. I was introduced by an ex-minister 2 years ago in a Telugu Association event, and I was really shocked. I'm not sure I can tell the truth, but I think I can honestly speak on this dais about my friend. I was really shocked to learn that a person with a humble background like Ambedkar worked hard and then got it, rose to the place where he wrote the Indian Constitution like that. In America, when I came to know that he came from a very similar humble background and then became a president of a Telugu Association, which is very, very rare. Very few people who are famous and rich, very few people who come from a very high families will get a chance to achieve that usually. But with his humble background, he achieved that. Means I was really shocked, and then I was inspired. You know, very few people can inspire. You can count on them in NRIs on the fingers. He's one among them. And he's not only working in America, he come back very frequently and inspire a lot of people here. And who are in the higher level like IAS, IPS, with his humble background, with his great team lead work and then leadership qualities, he inspired a lot of people who are in the higher level to help a lot of people in the lower level, like poor and needy and helpless and so on. I was really inspired by seeing that, and I am attached to him. And I see that today he achieved a doctorate from one of the universities which are affiliated to the one of the very great American university. And it is so amazing when I know his background and the hard work what he did. And then it's not just one doctorate, he is eligible for 1,000 doctorates for his background. And I congratulate him and on this occasion, and I also wish him and his family all the best in his future endeavors. And I also wish all the best to the organizers, Raidu and event. And thank you once again for all of you for giving me this opportunity. Thank you. Yes, sir, thank you. Satya gar card ipude chustunna visiting card MP contested aina MP ga contest chesaru rajakeeya nayakulu lakshanalu ante bike dorukute alage Kakinada parliament ki contest chesaru state bc leader ayana cheppina vaatillo ayana konjam ekku maatladi undochu gaani ante sabhanu batti janalaga speakers maatlade vidhanam untundi చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఇక్కడ సన్మానితుల గురించి వీరి గురించి చెప్పకపోతే మనకు తెలియదు ఏం దొరుకుతుందో తెలియదు. ఎందుకంటే ఆర్టిస్టు సన్మానం చేయటం వేరు, కమ్యూనిటీ సర్వీస్ చేస్తున్న వారు చేయడం. మీరు చాలా బాగా మాట్లాడారు సత్య గారు, మిమ్మల్ని అభినందిస్తూ. ఇప్పుడు ముందుగా మనకి ఇప్పుడు గోపీనాథ్ రెడ్డి గారు మాట్లాడతారు, తర్వాత కళాకారులు సత్కరిస్తారు. అటు గోపీనాథ్ రెడ్డి గారు ఐపీఎస్ రిటైర్డ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తప్పేశారే డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉండేవారు. నేను అనుకుంటా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి కాకినాడ ట్రూప్ వచ్చారు. అంటే ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి మన రాష్ట్రానికి వచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో మంచి ప్రోగ్రాం ఇవ్వడానికి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సన్మానాలు జరుగుతున్నాయి. గోపీనాథ్ రెడ్డి గారు మరి
Andhra Rastalo goppa post edunna vachinatte variki kalalu vruddhi chendutai. Endukante IAS ippudu Kaki Madhavarao garu, Gopinath Reddy garu cultural person field. Culture ante telisina vaallu. Enta administrator goppa administrators aina sayantram ayyetappudiki vaadu cultural activity kavali. Alanti goppa manushulu garu vaallu upayinchukovali Andhra Pradesh prabhutvam, Telangana prabhutvam kuda upayinchukovachu. Kabatti eppudikaina ippudu Gopinath Reddy garu marala మా అందరికి ఇలాగే సహకరిస్తుండాలని కోరుకుంటూ వారు మాట్లాడతారు. సభకు నా నమస్సుమాంజన్లు. చాలా కాలాతీతమైంది కాబట్టి క్లుప్తంగా నాలుగు మాటలు చెప్పి సెలవు తీసుకున్నాను. ముందుగానే మనవి చేస్తున్నాను, సభా వేదికను అర్జున పెద్దలకు సభను జయప్రదం చేయడానికి వచ్చేసినట్టు మీకు, ఈనాటి సన్మాన గ్రహీతలకు మరోమారు నా శుభాభివందనాలు తెలుపుకుంటున్నాను. మరి జేమ్స్ వాట్స్ గారు, లక్ష్మీప్రసాద్ గారు ఇటు అటు ఉన్నారు, మరి వారిని అభినందించడానికి ఈ కార్యక్రమం ముఖ్యంగా ఏర్పాటు చేయబడింది. జేమ్స్ వాట్స్ గారి గురించి అనేక విషయాలు చెప్పారు మా వాసం శెట్టి. బహుశా ఆయన చాలా చిన్నపిల్లవాడు, నేను ఎస్పీగా ఉన్నప్పుడు ఆ జిల్లాలో, మరి వారు చాలా ఘంటాపరంగా చెప్తున్నాను వాస్తవం. ఎందుకంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళి సాంకేతిక రంగంలో తను ఏమిటో అని నిరూపించుకొని దానితో సంతృప్తి చెందకుండా సామాజిక సేవ చేయాలటువంటి ఆశయంతో ఎన్నో సంస్థలను స్థాపించి ఆ సంస్థలను విస్తరింపజేసి రాజమండ్రిలోనూ హైదరాబాద్లోనూ కూడా ఇక్కడ ఆ సంస్థల యొక్క శాఖలను ఏర్పాటు చేశారంటే అంత సులభం కాదు. ఒక మనిషి తన జీవితంలో ఎన్నో సాధించాలనేటువంటి ఆశలు ఉండొచ్చు, కానీ ఆ ఆశలను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళి దాని ద్వారా తను సాధించాలని సాధించడం అనేది భగవంతుడి ఇచ్చిన మహావరం. దానికి జేమ్స్ వాట్స్ గారిని నేను అభినందిస్తున్నాను. దీని వెనుక ప్రచ్ఛన్నంగా వారి శ్రీమతి కారకం, ఆమెను అభినందించాలి మనందరం. అంత సులభం కాదు. ఒక సాంసారిక జీవితంలో ఒక భర్త ముందుకు వెళ్తున్నాడు అంటే భార్య యొక్క సహాయసహకారం లేకపోతే ఎప్పటికీ కాదు, ఎప్పటికీ తను నిరూపించుకోలేడు కూడా జీవితంలో. మరి మా దంపతులను నేను మరొకసారి అభినందిస్తున్నాను. వారికి నేను ఒక్కటే మనవి చేస్తున్నాను, మీ శాఖలను ఈ రెండు ప్రాంతాలకే కాకుండా అనేక ప్రాంతాలకు విస్తరింప చేయండి, భారతదేశానికి సేవ చేయండి. ముఖ్యంగా ఉన్న యువతీ యువకులకు ఈనాడు ఒక మంచి వరవడిని మీరు సృష్టించి వారిని ముందుకు తీసుకుని వెళ్ళండి అని మనవి చేస్తున్నాను. మన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, కౌశలం అంటే స్కిల్, కౌశలంను అభివృద్ధి చేసుకోవాలని. మరి వీరు ఆ విషయం కొద్దిగా ఆలోచించి దానివైపు మనస్సు మళ్ళిస్తారని నేను ఆకాంక్షిస్తూ వారికి వారి కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్య సౌభాగ్యం ప్రసాదించమని నేను ప్రార్థిస్తున్నాను. ఇక లక్ష్మీప్రసాద్ మొట్టమొదట వారు ట్యూటర్గా ఉన్నారు, అంటే విద్యాశాఖలో తన జీవితాన్ని ముందు ఒక మార్గంలో పయనించడానికి ప్రారంభించారు. కానీ దానితో సంతృప్తి చెందకుండా తను మాత్రం ఎందుకు వ్యాపార రంగంలో అడుగు పెట్టకూడదని భావించి ఆ వ్యాపార రంగంలో మొదలుపెట్టి ఆ వ్యాపారాన్ని మొదలుపెట్టి ఈనాడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థితి చేరుకున్నారు. చేరుకోవడమే కాదు, తను సంపాదించిన దాంట్లో 10 మందికి ఉపయోగపడాలనేటువంటి తత్వంతో కళలను సామాజిక సేవను తను ప్రోత్సహిస్తున్నారు. మరి అంత సులభమైన విషయం కాదు. దానికి వారిని అభినందిస్తాను, వారి శ్రీమతిని ముఖ్యంగా అభినందిస్తున్నాను సభాముఖంగా. లక్ష్మీప్రసాద్ గారికి వారి కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్య సౌభాగ్యాలు ప్రసాదించమని నేను ప్రార్థిస్తున్నాను. ఇక మా రాయుడు, రాయుడు పట్టు వదిలి బట్టి విక్రమార్కుడు. ఏదైనా పట్టుపట్టాడంటే దాన్ని సాధించి తీరాలి అనేటువంటి తత్వం. ఇక్కడికి వచ్చి నేను హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని నడపగలను అని ఆయన నిరూపించుకున్నారు. దానికి వారిని
వారి బృందాన్ని ముఖ్యంగా వారి వెనక ప్రచ్ఛన్నంగా ప్రత్యక్షంగా ఎందరో కారకులు మా చారి వెంకటాచారి ఇక్కడే ఉన్నారు. ఇలాంటి వారితో కలిసి ఆయన ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చారు కాబట్టి వారిని కూడా సభాముఖంగా అభినందిస్తున్నాను. మీ కార్యక్రమాలు కొనసాగించండి, భవిష్యత్తులో కూడా మనం చేస్తున్నాను. ఇక పెద్దలు కాకి మాధవరావు గారు విచ్చేశారు, వారు సామాన్యంగా ఏ కార్యక్రమం ఇలాంటి